హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో ఈరోజు వీడియోలో నేను మీకు స్టార్ నోట్ వాల్యూ ఎంత, స్టార్ అసలు స్టార్ ఎందుకు ప్రింట్ చేస్తారు నోట్ మీద. సో దీనికి యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ లో దీనికి లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుందని నన్ను సబ్స్క్రైబర్ చాలా మంది ఆ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు చాలా మంది అడగడం జరిగింది. అసలు స్టార్ అనే మార్క్ నోట్ మీద ఎందుకు ప్రింట్ చేస్తారు, సో దానికి వాల్యూ ఏమైనా ఉందా, సో అవన్నీ ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎంత వరకు చూడండి, నేను మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను కొంచెం సబ్స్క్రైబర్ దగ్గర కొంచెం ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఒక వీడియో ఈ వీడియోలో పెడుతున్నాను, మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ స్టార్ మార్క్ ఎందుకు వేస్తారంటే నోట్ మీద, సో ఆర్బీఐ నోట్స్ ప్రింట్ చేసేటప్పుడు ఏదన్నా మిస్టేక్ వచ్చిందనుకోండి నోట్స్ ప్రింటింగ్ లో, సపోజ్ మనకు ఒక 100 నోట్స్ ప్రింట్ చేశారనుకోండి, 100 నోట్స్ ప్రింట్ చేస్తే దాంట్లో 3 డిఫెక్టివ్ ఉంటాయన్నమాట. ఆ 3 డిఫెక్టివ్ లో ఇప్పుడు 3 డిఫెక్టివ్ అవడం వల్ల ఏంటంటే, వాళ్ళు సపోజ్ దాని మీద నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ స్టార్ ప్లేస్ లో నెంబర్ ఇస్తే, సో వాళ్ళు ఆ డిఫెక్టివ్ నోట్ ని గుర్తించడం కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డిఫెక్టివ్ నోట్స్ ని ఒక నెంబర్ మిస్ చేసి దాన్ని స్టార్ మార్క్ పెడతారనమాట. సో దానికి సో ఆ డిఫెక్ట్ ఏంటో మనకు కూడా తెలియదు అనమాట. ఆ డిఫెక్ట్ ఎక్కడ వచ్చింది, ఏ పార్ట్ లో డిఫెక్ట్ ఉండేది అని కూడా మనకు కనపడదు. సో డిఫెక్ట్ వాళ్ళు చెక్ చేసేటప్పుడు, క్రాస్ చెక్ చేసేటప్పుడు ఆ డిఫెక్టివ్ నోట్ కి స్టార్ మార్క్ ఇస్తారు. సో ఎప్పుడైతే అది మళ్ళీ వాపస్ వస్తుందో ఆ నోట్ వాళ్ళ దగ్గర, ఆర్బీఐ దగ్గరికి, అది నార్మల్ గా యాజ్ యూజువల్ నోట్ గా అది చెల్లుతుంది బయట, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎప్పుడైతే వస్తుందో దాని బదులు ఇంకో నోట్ ని రీప్లేస్ చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక నోట్ ప్రింట్ చేయాలంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది పడుతుంది. సో ఒక్కొక్క నోట్ కి ఇంత కాస్ట్ ఆర్బీఐ అనేది, సమ్ ప్రింటింగ్ కాస్ట్ కానీ చెప్పండి, పేపర్ కాస్ట్ కానీ, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ అయితే అవుతుంది. సో అది వేస్ట్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నోట్ ని స్టార్ మార్క్ తో మనకు బయటికి రిలీజ్ చేస్తారనమాట. అది సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ ఆర్బీఐకి వస్తే ఆ సేమ్ నోట్ ని మిస్ అయిన నెంబర్ తో రీప్లేస్ చేస్తారు. సో ఏంటంటే, సో ప్రతి 100 నోట్స్ ప్రింట్ చేసేటప్పుడు 3 అయితే డిఫెక్టివ్ వస్తాయి. సో 100% యాక్యురసీ ఉండదు కాబట్టి, సో వాళ్ళు ఏమంటారంటే ఆర్బీఐలో 2-3% డిఫెక్టివ్ అనే నోట్స్ లో అయితే ఉండొచ్చు, అంటే 100 కి 3 నోట్స్ డిఫెక్టివ్ ఉంటాయి. సో వాటిని వేస్ట్ చేయడం, వేస్ట్ అంటే ప్రింటింగ్ కాస్ట్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ స్టార్ మార్క్ పెట్టి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి స్టార్ మార్క్ పెట్టి బయటికి రిలైజ్ చేస్తారు. అది బయట ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అది ఏం ప్రాబ్లం ఉంటుంది, నార్మల్ నోట్ ఎలాగో అదే సేమ్ నోట్ బయట కూడా చలామణ అవుతాయి తీసుకుంటారు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే దాన్ని వాపస్ వస్తాయి రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు దాన్ని సేమ్ నెంబర్ తో రీప్లేస్ చేస్తారనమాట. సో అవి డిఫరెంట్ డినామినేషన్స్ లో ఉంటాయి, 10 రూపీస్ కానీ, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ డినామినేషన్స్ లో ఉంటాయి. సర్టన్ సిరీస్, సపోజ్ ఆర్ సిరీసా, ఎస్ సిరీసా, సర్టన్ సిరీస్ మిస్ చేస్తారనమాట, ఆ నెంబర్ అక్కడ మిస్ చేస్తారు, దాన్ని రీప్లేస్ చేస్తారు. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే, సో 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, సర్టన్ సిరీస్ 2010, 2011, ఇలాంటి సిరీస్ లో ఒక నెంబర్ మిస్ అవుతుంది, డిఫరెంట్ సిరీస్ అనమాట. ఇక్కడ కనబడుతుంది క్లియర్ గా డినామినేషన్ కూడా ఇచ్చారు, 10 రూపీస్ డినామినేషన్, సిగ్నేచర్ వచ్చేసి వైవి రెడ్డి, అక్కడ మిస్ అయిన సిరీస్ ఎస్, ఏ ఇయర్ అక్కడ మనకు క్లియర్ గా డినామినేషన్ కూడా వస్తుంది. సో ఇది తెలియక చాలా మంది ఏంటంటే ఇది ఏదో రేర్ అని చెప్పి కలెక్ట్ చేసుకోవడము, దీనికి యూట్యూబ్ లో కొంతమంది ఏంటంటే దీనికి లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని చెప్పి కొంతమంది చెప్పడం వల్ల అందరికీ కొంచెం ఆశ రావడం జరుగుతుంది. సో ఇది పెద్ద రేర్ అని చెప్పలేం కానీ ఇదేంటంటే మిస్టేక్ నోట్స్ అంటారు, వీటిని ఏమంటారంటే రీప్లేస్మెంట్ నోట్స్ అని కూడా అంటారు. సో వీటికి తెలియక యూట్యూబ్ లో వాళ్ళు ఏదైతే పెట్టడంలో చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు. సో వాటి కోసం నేను వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి రేర్ అయితే ఏం కాదు, ఇవి మిస్టేక్ ఉన్న నోట్స్. ఇవి మిస్టేక్ ఉండడం వల్ల రీప్లేస్ చేయడానికి వాళ్ళు ఇలా స్టార్ మార్క్ ఇస్తారనమాట. సో ఇది రేర్ అనుకోకండి, ఇది ఏదో పెద్ద రేర్ అనుకోని, ఇది ప్రాబ్లం అయిన నోట్స్ అనేది కాదు, ఇది నార్మల్ నోట్స్. సో ప్రతి 100 కి 3 అయితే డిఫెక్టివ్ వస్తాయి, డిఫెక్టివ్ వచ్చిందని స్టార్ మార్క్ తో వాళ్ళు ఫిల్ చేస్తారు, దాని తర్వాత రీప్లేస్ చేస్తారనమాట సేమ్ నెంబర్ తో. సో దానికి అది రీజన్, మెయిన్ రీజన్ స్టార్ మార్క్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అది ఫ్రెండ్స్. చాలా మంది తెలియక దీన్ని ఎంత కమ్ముతారు, ఎక్కడ అమ్మాలి అని నన్ను అడుగుతున్నారు. ఇది మెయిన్ రీజన్. నోట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఏంటంటే 786 మనకు కొత్త సిరీస్ ఆ నోట్స్ వచ్చిన తర్వాత 786 క్వైట్ కామన్ అయిపోయినాయి, చాలా మంది దగ్గర దొరుకుతున్న ఈజీగా. సో కాకపోతే చాలా మంది నాకు పెడుతున్నారు నోట్స్, వాట్సాప్ చేస్తున్నారు, కానీ మనకు ఒక బయ్యర్ దొరికారు 786. ఆయన ఏమంటున్నారంటే మనకు 786 రెండు 786 ఉంటే కనుక నేను తీసుకుంటానని చెప్పి ఒక బయ్యర్ చెప్పడం జరిగింది. అదే కాకుండా 786 ప్లస్ రిమైనింగ్ జీరోస్, 000 రిమైనింగ్ 786, ఓన్లీ అలాంటి నోట్స్ అయితే తీసుకుంటానని చెప్పడం జరిగింది. సో అలాగే మనకు కొంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఇవి అడిగారు ఈ కాయిన్స్, 2 అన్న కాయిన్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే నాకు వాట్సాప్ చేయండి, ఇది ఒక కాయిన్, రెవల్యూషన్ కాయిన్ ఒకటి, 2 అన్న కాయిన్ ఒకటి,
ఇంకా కొన్ని కాయిన్స్ మనల్ని బయర్స్ కొంతమంది మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో నేను ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళు డైరెక్ట్ బయర్ నెంబర్ మీకు ఇచ్చేస్తాను. సో నాకేం మీరు మన ఛానల్కి ఏమైనా చేసినా ఒకటే చేయకపోయినా కూడా ఓకే, మీకు బెనిఫిట్ అయితే ఐఎమ్ హ్యాపీ, ఓకేనా? ఎంతో కొంత బెనిఫిట్ అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అందరూ కొంచెం పేషెన్స్ గా ఉండండి ఫ్రెండ్స్. పేషెన్స్ లేకపోతే మనకు సేల్ అవ్వవు. కొంతమంది ఏంటంటే నోట్ నాకు కొన్ని కాయిన్స్ కానీ కొన్ని నోట్స్ కానీ పెడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు సేల్ చేయట్లేదు అంటే కొంచెం టైం పడుతుంది, నన్ను ఎవరిని అడిగితే నేను తప్పకుండా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. లాస్ట్ 20 rupees ఒక ఆయన అడిగాడు ఫుల్ చక్రం, అది మనకు ఒక సబ్స్క్రైబర్ ఇచ్చారు. అలాగే నన్ను ఎవరైనా బయర్స్ కాంటాక్ట్ చేస్తే నేను మీకు డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా? సో అలాగే ఇంకో ఏంటంటే 1939 1 rupee కాయిన్ నేను 6 lakhs అని చెప్పి ఒక వీడియో చేశాను. కొంతమంది నాకు మెయిల్ అంటే కొంతమంది నాతో సబ్స్క్రైబర్స్ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు, మా దగ్గర 1939 లేదంటే 1940 ఉంది, 41 ఉందని చెప్తున్నారు. 41 ఉంది మాకు 1 lakh అమ్మండి, 2 lakh అమ్మండి అని చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను 1939 మాత్రమే రేరు, 1939 ఉంటే చెప్పండి. ఇప్పుడు కూడా నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను, 6 lakhs rupees కి నేను మీకు సేల్ చేసి పెట్టడానికి ఐఎమ్ రెడీ. కొంతమంది ఏంటంటే నాకు 1940 ఉంది, 41 ఉంది, 1 lakh ఇప్పింది, 2 lakh ఇప్పింది అంటున్నారు, దానికి మనం ఏం చేయలేము. సో 1939 మాత్రమే రేరు, అది ఒరిజినల్ కాయిన్ అయి ఉండాలి. ఒరిజినల్ కాయిన్ అయింటే నేను కూడా ఇప్పుడు కూడా మనకు కొంతమంది బయర్స్ మనకు అడగడం జరిగింది. బ్యాంకుల్లో యాక్షన్ జరిగినప్పుడు అది 6 lakhs rupees కి అమ్ముడైంది. చాలా మంది అది చెప్తే అర్థం చేసుకోకుండా కొంతమంది ఏంటంటే 1940 ఉంది, 41 ఉంది, 42 ఉంది, మాకు సేల్ చేసి పెట్టండి, 50,000 ఇప్పండి, 1 lakh ఇప్పండి అని నేను అడుగుతున్నారు. సో వాళ్ళు సేల్ చేస్తే రేర్ అయినట్టు మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్. రేర్ అయితే కనుక నేను డెఫినెట్ గా నాతో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళందరికీ నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో నేను నాకు ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే నేను అందరి నా కాంటాక్ట్స్ లో ఉన్న అందరు వాట్సాప్ కి నేను రిప్లై అయితే ఇస్తున్నాను. ఇంకా ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కొంతమంది ఓఎల్ఎక్స్ లో కాయిన్స్ పెట్టడం జరుగుతుంది, కాయిల్ క్రికెట్ లో కానీ హాబీ ప్లస్ లో కానీ ఇలా కొంతమంది పోస్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే కొంతమంది బయర్స్ డైరెక్ట్ గా వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి కొంతమంది చీటర్స్ ఉంటారు ఫ్రెండ్స్. చీటర్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్, సో మీరు మా అకౌంట్ లో మనీ డిపాజిట్ చేయండి, 6,000-7,000 సమ్ డాలర్స్ డిపాజిట్ చేయండి, తర్వాత మేము మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇలాంటివి ఉంటే మీరు నమ్మకండి, నమ్మి ఎవరి అకౌంట్ లో మనీ డిపాజిట్ చేయకండి. వాళ్ళు ఒకవేళ మీకు ఇలా చెప్పారనుకోండి, కొంతమంది ప్రూఫ్స్ కూడా ఇస్తున్నారు, అంటే ఏంటంటే మా దగ్గర ఇదో స్లిప్ ఉంది, వాళ్ళు వేశారు మనీ అని. సో మీరు ఏం చేస్తారంటే అలాంటి మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, మీరు వాళ్ళు వేసింది కాదు, మీరు వేసిన స్లిప్స్ ఏమైనా ఉంటే చూపించామని చెప్పండి. మీరు డిపాజిట్ చేసిన అకౌంట్స్ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, వాళ్ళ కాంటాక్ట్స్ కానీ ఇవ్వమని చెప్పండి. అప్పుడు మీరు లైవ్ లో ప్రూఫ్ చూసి ఓకే అయినా కూడా మీరు మనీ ఎవరు 99.99% ఎవరు మనీ అడగరు డిపాజిట్ చేయమని. కొంతమంది ఏంటంటే చీటింగ్ చేసి తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ పనిచేయవు, వాళ్ళ మెయిల్ ఐడీస్ పనిచేయవు, జస్ట్ ఏదో టైం బీయింగ్ ఏదో ఫోన్ చేస్తారు, తీసుకుంటారు మనీ, అకౌంట్ ని క్లోజ్ చేస్తారు. చాలా మంది ఇలా మోసపోతున్నారు, చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు ఇది చెప్పడం జరిగింది. సో అందుకని మీరు మోసపోకండి. సో మీరు మీకు మనీ రాకపోయినా పర్లేదు, కానీ మీ మనీ మీరు లాస్ అవ్వకూడదు. అందరికీ ఎంతో కొంత ఆశ అనేది ఉంటుంది. నాకు చాలా మంది లేడీస్ కానీ, చాలా మంది స్టూడెంట్స్ కానీ నాకు చాలా మంది పంపిస్తున్నారు కాయిన్స్, సార్ మా దగ్గర ఇవి ఉన్నాయి. నేను ఏ టైంలో కాల్ చేసినా, ఈవినింగ్ 12:00 కాల్ చేసినా కూడా నేను వాళ్ళకి రిప్లై అయితే ఇస్తున్నాను, బాబు ఇది సిచ్యువేషన్, ఇదండి సిచ్యువేషన్, సో ఇలా ఉన్నాయి కాయిన్స్, ఇవి కాయిన్స్ అయితే సేల్ అవుతాయి, ఇవైతే సేల్ అవుతాయి అని చెప్పి నేను కొంచెం వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే కొంతమంది ఫొటోస్ పెడుతున్నారు కానీ కొంచెం నెగిటివ్ గా ఫీల్ అవ్వడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం, నెగిటివ్ గా మాట్లాడడం, మా సేల్ చేయట్లేదు, మాకేం హెల్ప్ చేయట్లేదు, నువ్వు పోస్ట్ చేయకు వీడియోలు, నేను మాక్సిమం అందరికి హెల్ప్ చేయడానికే చేస్తున్నాను. సో మీకు నాకు ఏం ఖర్చు అయ్యేది ఏం లేదు దీంట్లో, మీకు నా వల్ల అయినంత వరకు మీకు హెల్ప్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఏదైనా మీరు ఎప్పుడు కాల్ చేసినా, నా వాట్సాప్ నెంబర్కి ఎప్పుడు ఫోన్ చేసినా, వాట్సాప్ చేసినా, నేను మాక్సిమం 99.99% నేను అందరికి రిప్లై ఇస్తున్నాను, ఏదైనా అడిగినా కూడా చెప్తున్నాను. అంతేగాని కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్, సపోజ్ కొంతమంది దగ్గర 1 paisa 2 paisa 20 paisa 10 paisa ఆ కాయిన్స్ నాకు పంపించేసి మీరు 10,000 కమ్మండి, 20,000 కమ్మండి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎవరికి ఉంటారండి, నేను ఏం చేయమంటారు చెప్పండి. సో రేర్ కాయిన్స్ అయితే మన కొంతమంది బయర్స్, లైసెన్స్ హోల్డర్స్ కాయిన్ కలెక్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు, జెన్యున్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరే మీరు డైరెక్ట్, ఒకవేళ మీకు దగ్గర ఓఎల్ఎక్స్ లో వచ్చినా క్వికర్ లో వచ్చినా జెన్యున్ పర్సన్స్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని కరెక్ట్ గా సేల్ చేయండి. ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఇవ్వరు, తర్వాత ఫస్ట్ కాయిన్ పంపించండి అంటారు, డబ్బులు ఇవ్వరు. సో మీరే లాస్ అవుతారు.
సో మీ దగ్గర ఏదైనా రేర్ ఐటమ్స్ కానీ ఏదైనా రేర్ కాయిన్స్ కానీ ఉన్నట్టయితే నాకు వాట్సాప్ చేయండి, కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో నేను ఇందిరాగాంధీ కాయిన్స్, నెహ్రూ కాయిన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఏదో లక్షలు కోట్లు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. సో వీటి వాల్యూ గురించి నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.